చిన్నప్పటి నుంచి అతను పుట్టి పెరిగినప్పటి నుంచి మీకు తెలుసు మీ ముందు మీ కళ ముందే పెరిగాడు ఆయన. సో ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి, మీ సలహాలు కావాలని ఎప్పుడు అడగలేదండి ఆయన? ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది సతీష్ బాబు గారు, మీరు చరిత్ర క్రమాన్ని చూసుకోండి లేకపోతే ఇప్పుడు చూసుకోండి, పూర్వం రోజుల్లో కూడా ఒక రాజుగారు ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన వానప్రస్థాశ్రమం అని అక్కడికి వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు ఉండేవాడు కాదు. కొడుక్కి పట్టాభిషేకం చేసిన తర్వాత ఎందుకనంటే ఈ హెరిడిటరీలో వచ్చే సమస్యలు బోల్డ్ ఉంటాయి, జనరేషన్స్లో వచ్చే గ్యాప్ జనరేషన్స్లో వచ్చే బోల్డ్ ఉంటాయి. అక్కడ ఒక టైంలో నేను రిలవెంట్ కావచ్చు, ఒక టైంలో నాకు గ్రౌండ్ లెవెల్లో పూర్తి ఇది ఉండొచ్చు, అదే గ్రౌండ్ లెవెల్లో ఇది ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత ఉంటుందని అనుకోవటం అనేది అసలు కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జనరేషన్ మాకంటే మన నెక్స్ట్ జనరేషన్, ఆయన భావాలు ఆయనకు ఉంటాయి, ఆయన ఆలోచన ధోరణి ఆయనకు ఉంటుంది, దాంట్లో మనమేమి అనుకోవటానికి కానీ ఇచ్చేయటానికి కానీ ఏమీ లేదు. ఆయన ఆలోచించే దాంట్లో నేను నా ఆయనకి నాకు అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, ఒకరి వ్యవహార శైలి ఒకరు చూశాం కనుక ఒకరికొకరు మాకు సరిపడే పాత్రలు ఏమేమోనని అనుకొని ఉండొచ్చు. అందులో నథింగ్ రాంగ్ ఇన్ దట్ సార్. మీరు ఇబ్బంది పడటం గురించి కాదు, జనరల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని, ఆర్థిక పరిస్థితి కుదేలైందని, ఆయన పాలనా శైలి బాగాలేదని, కోర్టులు పదే పదే తప్పు పడుతున్నాయని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అనేటువంటి మాట కనపడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో రెండు మూడు రకాలుగా మనం రెండు మూడు కోణాల్లో నుంచి చూడాల్సింది ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పరిపాలన అనుభవం అంతకుముందు లేదు. కొంతమంది ఆరోపిస్తున్నట్టు ఆయన తండ్రి గారి టైంలోనే ఆయన పరిపాలనలో జోక్యం చేసుకుంటారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు పరిపాలనని అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని దాని ప్రోటోకాల్స్ని ఆయన దగ్గరగా చూసింది ఏమీ లేదు. సో తర్వాత ఎట్లాగో ఇంకా అపోజిషన్లో ఉన్నాడు, ఒక మంత్రిగా కానీ ఒక దీనిగా కానీ ఆయనకి అనుభవం లేదు. సో కొంచెం ఆ టైంలో కొన్ని కొన్ని నిర్ణయాలు అవి కరెక్టా కాదా అనేది కొంచెం డెసిషన్ తీసుకోవటం ఇబ్బందికరమైన పరిణామం. పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందా లేదా అనేది నా దృష్టిలో అయితే పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని నేనైతే ఇంకా ఇప్పటి వరకు నేను ఆ నిర్ణయానికి ఏమి రాలేదు. ఒకటి రెండు సందర్భాల్లో ఆయన ఆలోచన ధోరణితో అంగీకరించలేకపోయిన ఉన్నతాధికారులు ఒకటి రెండు సందర్భాల్లో వారు వారున్న పోస్టుల నుంచి చేసుకోవాల్సి వచ్చింది. అది ఇప్పుడే కాదు, ఎన్టీఆర్ గారు ఆయన ఆ రోజుల్లో ఫైలు మొహమ్మద్ ఇసురు కొడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి బ్లడ్ వచ్చింది ముక్కులో నుంచి. అప్పట్లో కూడా రామారావు కూడా సేమ్, చెన్నారెడ్డి గారు కూడా చేశారు కదా పని. చెన్నారెడ్డి గారికి చాలా అనుభవం ఉంది. ఆయన గవర్నమెంట్ సిస్టంలో తెలిసినాయనే ఆయన అట్లా చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి పాలనా అనుభవం లేదు. చెన్నారెడ్డి గారు చేశారు, ఈవెన్
అంత ఇదిన్న చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా కొంత కొంతమంది అఫీషియల్స్ మధ్యలో లీవ్ పెట్టి వెళ్ళిపోవటం లేకపోతే రిజైన్ చేయటం జరుగుతూ ఉన్నాయి. ఇవి సహజ పరిణామాలు జరుగుతున్నాయి. అంటే పూర్తిగా రాష్ట్రంలో ఆర్థిక పరంగా కుదేలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ అప్పుల మీద అప్పులు చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా తీసుకొచ్చిన అప్పులు మళ్ళీ తిరిగి పప్పు బెల్లాలు పంచినట్లు పథకాల కోసం వెచ్చిస్తున్నారు, ఉచిత పథకాల కోసం వెచ్చిస్తున్నారు. దీనివల్లనే ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది కదా. సో దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఎప్పుడూ కూడా బడ్జెట్లో ప్రొడక్టివ్ వాటికి, సంక్షేమ కార్యక్రమాలకి, ఎసెట్ క్రియేషన్కి, సంక్షేమ కార్యక్రమాలకి, రెవెన్యూస్ పెరిగే అవకాశం ఉన్న చోట పెట్టుబడులు పెట్టడానికి, సంక్షేమ కార్యక్రమాలకి ఒక నిష్పత్తి, ఖచ్చితమైన ఒక లక్ష్మణ రేఖ ఉండాలి. లేనప్పుడు డెఫినెట్గా అది ఆర్థికమైన ద్రవ్యోద్బలానికి దారితీస్తుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. ప్రపోర్షనేట్గా మనం ఎప్పుడైతే ఇన్కమ్ పెంచుకుంటూ పోగలుగుతాం, అప్పుడు సంక్షేమ కార్యక్రమాలకి మన ఇంటి పరిస్థితైనా మన ఆదాయం మనం పెంచుకుంటూ పోగలిగితే నలుగురు సాయం చేయడానికి అవకాశం ఉంటుంది, నలుగురు ఉంటుంది. సేమ్ రాష్ట్ర బడ్జెట్ అయినా ఒక మనకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి అన్ని పర్మిట్స్ ఎగ్జాస్ట్ అయిపోతూ ఉన్నాయి. అన్ని రీజనబుల్ లిమిట్స్ ఫైనాన్షియల్ బారోయింగ్స్ ఉన్న దీంట్లో ఎగ్జాస్ట్ అయిపోతూ ఉన్నాయి. అక్కడేమో రిజల్ట్ కనపట్టలేదు, ఏ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వట్లేదు, లేకపోతే కొత్తగా ఇండస్ట్రీస్ రావట్లేదు అనే ఆరోపణలు చాలా గట్టిగానే ఉన్నాయి. అందులో కొంతమేరకు వాస్తవం లేదు అనేది అంటానికి ఏం లేదు. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలు అనే దాన్ని తీసుకొని వాటిని ఏ పరిస్థితుల్లోనూ నేను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కంప్లీట్ చేయాలనే దాంట్లో పోతూ ఉన్నాడు. ఇటువంటి దాంట్లో ఒకటి రెండు ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఆర్టీసీని గవర్నమెంట్లో కలపడం అనేది ఏ ఆర్థిక శాస్త్రవేత్త ఆ రోజున అంగీకరించలేదు, పరిపాలనలో ఉన్నవాళ్ళు కూడా అంగీకరించలేదు. కానీ నేను మాట ఇచ్చాను అనే దాని మీద ఆయన దాని గురించి రాగలిగిన ఇబ్బందుల్ని ఆయన సరిగ్గా అంచనా వేసుకోగలిగాడా లేదా అనేది డెఫినెట్గా షట్ డౌట్ఫుల్ క్వశ్చన్. 1 నుంచి 10 స్కేల్ లోపల, స్కేల్ మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 1 నుంచి 10 ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయండి. పోలీసు విభాగమే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. మొన్నటిదాకా మనం బయట ఇదేంటి గౌతమ్ సాంగవం అనే అతను డీజీపీగా ఉండటానికి అర్హుడు కాదు, ఆయన చాలా బెండ్ డౌన్ అయిపోతూ ఉన్నాడు, చాలా ఇది చేస్తూ ఉన్నాడు, పోలీసులు అట్రాక్ట్ చేసుకో ఉంది, లా అండ్ ఆర్డర్ చూడలేకపోతూ ఉన్నాడు అని ఆరోపణలు ఉన్నాయి. సరే, దాన్ని అలా పక్కన పెడదాం, మీరు ఇబ్బంది పడద్దు. స్కేలింగ్ గురించి పక్కన పెడితే